నిర్మల్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు ఒక్కొక్కరు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండగా ఎక్స్ ఆఫీషియో సభ్యుడైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శుశాంక్ గోయల్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పెంబి జెడ్పీటీసీ సభ్యురాలు జానుబాయి మాట్లాడుతూ తాను మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నానని సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని 14వ తేదీన జరిగే కౌంటింగ్లో తమ అభ్యర్థి దండే విఠల్ భారీ మెజారిటీతో గెలవనున్నాడని తెలిపారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటింగ్కి నేను వచ్చాను. నేను పెంబి జెడ్పీటీసీని నా ఓటు హక్కును జెడ్పీటీసీ అయిన తర్వాత మొదటిసారిగా ఎమ్మెల్సీ ఓటింగ్కి అవకాశం వచ్చింది. ఈరోజు నేను ఓటు వేయబోతాను. థ్యాంక్ యూ సో మచ్.